వచ్చే రూట్లో మేము జీబ్రాలను చూసాం, ఎలిఫెంట్స్ని చూసాం, అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ట్రైన్ బోగి దగ్గర చూసుకుంటే ఇలా ఒక పర్సన్ ఉంటున్నారు వెల్కమ్ చెప్పడానికి వాళ్ళకి. ప్రతి పావు గంటకి అయితే ఒక గన్నలు పట్టుకుని ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు మొత్తం వచ్చి చెక్ చేసుకుంటే రూమ్ బుక్ చేసుకోలేదు, హాస్టల్ బుక్ చేసుకోలేదు, అసలు ఏం లేదు, ప్లాన్ ఏం లేదు, డైరెక్ట్గా వచ్చేసాం. ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఇదిగో బ్రో బ్యాగ్ చూడండి, చిన్న సైజు జిమ్సన్లో ఉన్నాడు. ఆఫ్రికాలో ఉన్నావా అసలు ఇండియాలో ఉన్నావా అన్నట్టు అనిపించింది మాకు. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు 6 సార్లు బ్యాగులు చెక్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక ఎగ్జైటింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. అట్ ప్రెజెంట్ మేము నైరోబీ సిటీలో ఉన్నాం. నైరోబీ నుండి ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. మే 23న మేము కెన్యాకి వచ్చాం. 23 నుంచి ఇప్పుడు ఈరోజు డేట్ 3rd June 3rd, ఆల్మోస్ట్ ఒక 11-12 డేస్ ఇక్కడే మేము స్టే చేసాం. మాకైతే ఇక్కడ ఒక తెలుగు హోస్ట్ దొరికారని చెప్పాను కదా, అతను అయితే చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. అండ్ వాళ్ళ గెస్ట్ హౌస్లో ఆల్మోస్ట్ ఒక 8-9 తెలుగు వాళ్ళే ఉన్నారు. అన్నలందరూ చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు మాకు. అసలు ఏం కావాలంటే అది, అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే జాగ్రత్తలు చెప్పేవాళ్ళు. అసలు యాక్చువల్గా ఏదైనా కంట్రీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నార్మల్గా 1-2 డేస్ టైం తీసుకుంటాం ఆ ప్లేసెస్కి అలవాటు పడడానికి అండ్ అక్కడ ఉన్న థింగ్స్ మనకి అలవాటు అవ్వడానికి. బట్ కెన్యాకి వచ్చినప్పుడు మాత్రం అసలు మాకు ఆ ఇబ్బందే కలగలేదు. ఎందుకంటే వచ్చిన డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి రూమ్ వరకు వాళ్ళే క్యాబ్ బుక్ చేశారు. రూమ్కి రాగానే మంచిగా ఆంధ్ర భోజనం పెట్టారు. రోజు ఇంకా మేము అసలు ఆఫ్రికాలో ఉన్నావా అసలు ఇండియాలో ఉన్నావా అన్నట్టు అనిపించింది మాకు. చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అమ్మా ఇది కార్తీక్ బ్రో బ్యాగ్ ఎంత ఉందో చూడండి. యా ఆల్రెడీ పెయిడ్ కార్డ్. యా యా యూ కెన్ చెక్. ఆల్రెడీ పేమెంట్ చేస్తాం, కాకపోతే ఇంకా పేమెంట్ చేయలేదు అని చెప్పి అంటుండే, అప్డేట్ అవ్వలేదేమో. హాల్ సెట్. సో ఇప్పుడే క్యాబ్ దిగి లోపలికి వస్తుంటే అసలు సెక్యూరిటీ మామూలుగా లేదు. ఒక 3 టైమ్స్ అయితే చెక్ చేశారు బ్యాగులన్నీ. ఫస్ట్ నార్మల్గా డిటెక్టర్ దగ్గర బ్యాగ్స్ పెడతాం కదా, అలా చెక్ చేస్తారు. తర్వాత మళ్ళీ బ్యాగ్స్ తీసుకొచ్చి ఒక ట్రేలా ఉంది, దాని మీద పెట్టాలి. అక్కడ పెట్టగానే పోలీస్ డాగ్స్ అన్నీ వచ్చి బ్యాగులను వాసన చూసి అవి ఆ చెకింగ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ అది దాటాక మూడోసారి మళ్ళీ బ్యాగులన్నీ తీసుకెళ్ళి మళ్ళీ డిటెక్టర్లో పెట్టాలి. సో అలా 3 సార్లు చెకింగ్ అయితే చేశారు. మామూలు స్ట్రిక్ట్గా లేదు చెకింగ్. అమ్మా ఏం బ్రో వీటి నెత్తి దించలేకపోతున్నాం, ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు, దోలు తీరిపోతుంది. బ్రో బ్యాగ్ చూడండి, చిన్న సైజు జిమ్సన్లో ఉన్నాడు. యాక్చువల్గా మేము టికెట్లు ఆల్రెడీ తీసేసుకున్నాం ఆన్లైన్లో. సో ఇక్కడ మళ్ళీ ఫిజికల్ టికెట్ ఏమైనా తీసుకోవాలో అది చూపించి, లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఒకసారి కొనుక్కుందాం. ఒకవేళ మీరు టికెట్లు తీసుకోకపోయి ఉంటే ఇలా చాలా కౌంటర్స్ ఉన్నాయి, ఒక 10 కౌంటర్స్ దాకా ఉన్నాయి, 11-12 కౌంటర్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. సో ట్రైన్ టికెట్లు అయితే నేను ఆల్రెడీ మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలాంటి మెషిన్స్ ఉంటాయి, ఇందులో మన డీటెయిల్స్ అన్నీ కొడితే టికెట్ వస్తుంది. డూ వి నీడ్ టు ప్రింట్ లైక్ దిస్? ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ప్లీజ్. యా ప్రింట్, ప్రెస్ ప్రింట్. ఓకే, సో టికెట్ అయితే ప్రింట్ అవుతుంది. యా దే విల్ కమ్ అవుట్. ఓన్లీ వన్? నో, దే ఆర్ టు. దే యాక్చువల్లీ, యా టు. ఆ ఓకే, టికెట్ ప్రింట్ ఓన్లీ వన్ అన్న. ఆ ఇంకోటి వస్తుంది. సో టికెట్స్ అయితే 2 ప్రింట్ అయ్యి వచ్చేసాయి బయటికి. నైరోబీ టెర్మినస్ భలే ఉంది, బాగుంది చూడడానికి. రైల్వే స్టేషన్ బయట అంతా చెత్త చెత్తగా ఉన్నాయి, ఇక్కడ చూడండి చాలా నీట్గా కట్టారు. సో ఎంట్రన్స్ అయితే ఇటు, అక్కడి నుంచి అలా వచ్చి ఇటు నుంచి వెళ్ళిపోవాలి ఎంట్రన్స్. అసలు లోపలికి వెళ్ళి మళ్ళీ చెక్ ఇన్ చేయాలంట, చూద్దాం వెళ్ళిపోయి. టోటల్గా స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు 6 సార్లు బ్యాగులు చెక్ చేశారు. అంటే 6 సార్లు బ్యాగులు దించి డిటెక్టర్లో పెట్టాల్సి వచ్చింది బోకలాగా. మరీ ఎంత స్ట్రీకింగ్ ఏంట్రా బాబు. వెయిటింగ్ ఏరియా కూడా ఉంది, వెయిటింగ్ లాంజ్. ఇగో ఇటు నుంచి వెళ్ళి ఆ పైన అటువైపు నుంచి రావాలనుకుంటా. ఇది అయితే ఎగ్జిట్ గేట్లో ఉంది, ఇటు నుంచి ఎంట్రీ ఇవ్వట్లేదు. మొత్తం తిరిగి అటువైపు అయితే వెళ్ళాలి మేము. ఇక్కడ చూడండి, ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఏమో వెయిటింగ్ ఏరియా ఉంది, ఇటువైపు రైట్ సైడ్ మళ్ళీ టికెట్ చెకింగ్ అంట. ఇప్పటికీ 6 సార్లు చెక్ చేశారు, మళ్ళీ ఇంకెన్నిసార్లు చెక్ చేస్తారా నాయన.
సగం ఈ చెక్కింగ్లకే దోలు తీరిపోతుంది బ్యాగ్ మోసుకోలేక. మా ట్రైన్ 3 గంటలకి మధ్యాహ్నం, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 2:35 అయింది. ఎప్పుడు పడితే అప్పుడు పంపించట్లేదు లోపలికి. ఎగ్జాక్ట్ ఒక ట్రైన్ వచ్చే 20 మినిట్స్ ముందు మాత్రం పంపిస్తున్నారు. మాది వచ్చేసి ఇటు 3 గంటలకి సెకండ్ ఫ్లోర్లో ఉందంట వెయిటింగ్ జోన్. సో ఆన్ టైమే ఉంది, వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా వెనకాతల స్కానింగ్ మిషన్స్ చూసి స్కాన్ చేయలేమో అనుకున్నాను, అవసరం లేదట. నేను ఇప్పుడు వెనకాతల ఉంది కదా, ఇదే మనం వెళ్ళబోయే ట్రైన్. ఎక్కడికి వెళ్తున్నాం అనేది లోపలికి వెళ్ళాక చెప్తా. బ్యాగులు ఇంత పెద్ద బ్యాగులు పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుందో లేదో కూడా నాకు తెలియదు. క్యారియర్ నెంబర్ ఇవ్వండి, ఇదే మన టికెట్. యా 72, నీ 71నా? 73. సీట్ నెంబర్ 72. సో మొంబాస్ అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడే. ఇక్కడ ఇంకా హోటల్ అవి కూడా బుక్ చేసుకోలేదు, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలి. లోపల అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చూడండి. వెల్కమ్ టు మొంబాసా. కరెక్ట్గా టైం అంటే టైంకే తీసుకొచ్చారు. కొంచెం అటు ఇటు కూడా అవ్వలేదు, ఒక్క నిమిషం కూడా. ఎగ్జాక్ట్ టైంకి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ట్రైన్ దిగేశాక వెంటనే ప్రతి 2 మినిట్స్లోనే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారు. లోపల డోర్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఆల్రెడీ వేసిన బెడ్షీట్స్ అన్నీ తీసేస్తున్నారు మొత్తం క్లీనింగ్. యాక్చువల్గా లోపల ఉన్నప్పుడే డీటెయిల్స్ అన్నీ చెప్దాం అనుకున్నాను, బట్ లోపల అందరూ ఎక్కువ మంది ఉండడం వల్ల అండ్ కెమెరా తీసి మాట్లాడుతుంటే వాళ్ళు కొంతమందికి నచ్చలేదు కెమెరాలో వాళ్ళని చూపించడం. సో అందుకే లోపల ఇంకేం రికార్డ్ చేయలేదు ఎక్కువ. అందుకే అందరూ వెళ్ళిపోయాక అసలు ట్రైన్ లోపల ఎలా ఉంటుందని ఒక వీడియో తీశాను. అండ్ ట్రైన్స్ అయితే చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ సెక్యూరిటీ అయితే అసలు చెప్పనక్కర్లేదు, మామూలుగా లేదు అసలు సెక్యూరిటీ మాత్రం. ప్రతి పావు గంటకి అయితే ఒక గన్నలు పట్టుకుని 2-3 పోలీస్ ఆఫీసర్లు మొత్తం వచ్చి చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రతి పావు గంటకి వస్తున్నారు, ఎందుకు ఏం చెక్ చేస్తున్నారో అర్థం కాలేదు. కానీ ప్రతి పావు గంటకి వచ్చి ప్రతి సీట్ దగ్గర అసలు ఏం చేస్తున్నారు, ఏంటి కథ ఏంటి అని మొత్తం చూసుకొని వెళ్తున్నారు. అంత స్ట్రిక్ట్గా ఉంది. ఎందుకంటే ఇక్కడ 2013లో ఒకసారి కెన్యా మీద సొమాలియా పీపుల్ కొంతమంది అటాక్ చేశారంట. అప్పటి నుంచి వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు రూల్స్లో. అండ్ వీళ్ళు రైల్వే స్టేషన్ని ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేంజ్లో సెక్యూర్గా చూసుకుంటున్నారు, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. అండ్ ట్రైన్లో ప్రతి పావు గంటకి ఇప్పుడు మన ఇండియన్ రైల్వేస్లో ఎలా అంటే బయట వాళ్ళు వచ్చి అమ్ముతూ ఉంటారు కదా, బట్ ఇక్కడ అలా లేదు ఆప్షను. బయట వాళ్ళు అసలు ఎవరు అలో లేదు, ఓన్లీ రైల్వే స్టాఫ్కి సంబంధించిన వాళ్ళే చిన్న చిన్న ట్రాలీ ఇలాంటి ట్రాలీలు పట్టుకొని వచ్చి అందులో మనకి ఏం కావాలంటే అవి అమ్ముతున్నారు. మేము కాఫీ ఆర్డర్ ఇద్దామని చూసాం, కాఫీ 200 ఇండియన్ షిల్లింగ్ అన్నారు, అంటే 120 రూపాయలు. ఒకవేళ మీరు కనుక నైరోబీ నుంచి మొంబాసాకి ట్రైన్ జర్నీ చేయాలనుకుంటే పక్కాగా మార్నింగ్ టైంలోనే చేయండి. నైట్ టైం ఉన్న ట్రైన్ అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే వచ్చే రూట్లోనే అసలు మొత్తం
మసై మారాలో మనకి ఎలా సఫారీలో ఎలా యానిమల్స్ చూస్తామో ఆ టైప్లో ఇక్కడ చాలా అంటే చాలా యానిమల్స్ కనిపించాయి. వీడియో తీద్దాం అనుకున్నాం కానీ బట్ మా కంటికి కనిపిస్తున్నాయి, కెమెరా పెడుతుంటే ఆ వీడియోలో అంత ఏం కనబడలేదు. సో అందుకని అది రికార్డ్ చేయలేకపోయాం కానీ వచ్చే రూట్లో మేము జీబ్రాలను చూసాం, ఎలిఫెంట్స్ని చూసాం, అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రజెంట్ అయితే ఈరోజు నైట్కి ఏ రూమ్ బుక్ చేసుకోలేదు, హాస్టల్ బుక్ చేసుకోలేదు, అసలు ఏం లేదు, ప్లాన్ ఏం లేదు, డైరెక్ట్గా వచ్చేసాం. ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. ఇదిగో రైల్వే స్టేషన్ లోపల కూడా కూర్చొని ఇవ్వట్లేదు. వన్స్ మీరు ట్రైన్ దిగారంటే ట్రైన్లో ఒక 5 నిమిషాలు కూడా ఎక్స్ట్రా టైం ఉండకూడదు, వెంటనే బయటకు పంపించేస్తున్నారు. ఆ స్టాఫ్ వచ్చి డోర్లు వేసేస్తున్నారు. మన దగ్గర అయితే అసలు ఏ ట్రైన్లోకి ఎవడెక్కుతాడో కూడా పట్టించుకోరు, అలా ఉంటుంది. ఏంటి బ్రో మరి హోటల్లో ఏమన్నా కానీ చూసావా? అన్నీ చాలా కాస్ట్ ఉండదు, ఎక్కువ డబ్బులు ఉన్నాయి. 2 నైట్స్కి 10,000-12,000 ఉన్నాయి. అబ్బో 2 నైట్స్కే 10,000 అంటే ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్లో పడుకుని పోలేమో. ఏమంటా మన దగ్గర అలాగో టెంట్ కూడా ఉంది అండ్ ఆ బ్యాగ్ వేసుకొని అటు ఇటు తిరగలేకపోతున్నాం. యాక్చువల్గా మేమేమి అనుకున్నాం అంటే ట్రైన్లో ఉన్నప్పుడే బుక్ చేసుకుందాం అనుకున్నాం. ట్రైన్లో ఉన్నప్పుడు అస్సలు సిగ్నల్ రాలేదు. సర్లే ట్రైన్ దిగాక ప్రశాంతంగా రైల్వే స్టేషన్లో కూర్చొని వైఫై ఏదో కనెక్ట్ చేసుకుని వెంటనే బుక్ చేసుకుందాం అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చాక ఏంట్రా అంటే ట్రైన్ ఆగిన 5 నిమిషాలకే బయటకు వెళ్ళిపోలే, ఇంకా ఉండకూడదు ట్రైన్ లోపలని బయట పంపించారు. బయటికి రాగానే కనీసం ప్లాట్ఫామ్ మీద కూడా ఉండకూడదు అని అక్కడి నుంచి పంపించారు. ఇప్పుడు సరే అని చెప్పి బయటని ఇలాగ కొన్ని చైర్స్ కనిపించాయి, అక్కడ కూర్చుందాం అంటే లేదు, మీరు ఆల్రెడీ మీ జర్నీ అయిపోయింది కదా, మీరు స్టేషన్ బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి పంపించారు. అసలు వీళ్ళ కథ ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఈ ట్రైన్ జర్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము ఏదైనా బడ్జెట్ హోటల్ ఒకటి బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళి అసలు అది హోటల్ ఏ హోటల్ బాగుంటుంది అనేది కూడా మీకు చెప్తాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, ఇట్లు మీ మనీ.